డాక్టర్ గారు, నా పేరు సావిత్రి, హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నా వయసు 48 సంవత్సరాలు. దగ్గు ఎంతకీ తగ్గకపోయేసరికి పల్మనాలజిస్ట్ని కలిస్తే చెస్ట్ ఎక్స్రే తీసి లంగ్ నాడ్యూల్స్ ఉన్నాయన్నారు. అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. మరి మీరు ఏదైతే లంగ్ నాడ్యూల్స్ అన్న పదం వాడారో, ఈ లంగ్ నాడ్యూల్స్ చాలా రకమైన నాడ్యూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఫస్ట్ వేవ్ కోవిడ్, సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత చాలామంది ఎవరైతే కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళలో చిన్నగా న్యూమోనియా వచ్చి, వైరల్ న్యూమోనియా తగ్గిపోతూ ఉన్నప్పుడు అదేంటంటే లంగ్ ఫైబ్రోసిస్గా మారిపోయింది. సో సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా కొంతమందిలో ఇలా నాడ్యూల్స్ రూపంలో అది కనిపించవచ్చు. అలా కాకుండా దీర్ఘకాలికంగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్న మనకి ఈ కుకింగ్కి, ఇప్పుడున్న గ్యాస్ స్టవ్స్ కాకుండా బయో ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మనకంటే మిగతా రకమైనవి, కిరోసిన్ వాడడం కానివ్వండి, లేదంటే కట్టెల పొయ్యి మీద వాడడం కానివ్వండి, లేదంటే విపరీతంగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంతమందిలో స్మోకింగ్ చేసే వారిలో ఇలా లంగ్ నాడ్యూల్స్ డెవలప్ అవ్వచ్చు. అలా కాకుండా కీళ్ల వాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, ఎస్ఎల్ఈతో బాధపడే వాళ్ళలో కూడా ఊపిరితిత్తుల్లో ఇలా నాడ్యూల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, ఛాతీది సిటీ స్కాన్ తీసి చూసినప్పుడు ఈ నాడ్యూల్స్ ఎలా ఉన్నాయి, వాటి సైజెస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కొన్ని నాడ్యూల్స్ చాలా చిన్నవిగా ఉంటే వాటిని మనం ప్రస్తుతానికి చేయగలిగింది లేదు. అలా కాకుండా కొద్దిగా పెద్ద నాడ్యూల్స్ ఉంటే మాత్రం వాటిని బయాప్సీ చేసుకున్నప్పుడు ఈ నాడ్యూల్స్ దేనివల్ల వచ్చాయనే తెలుస్తుంది. చాలా రేర్గా ఏంటంటే ఈ నాడ్యూల్స్లో ఎక్కువ శాతం బినైన్ ఉంటే, కొన్ని సందర్భాల్లో మాలిగ్నెంట్ నాడ్యూల్స్ కూడా ఉండొచ్చు అనమాట. అటువంటప్పుడు పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు వాటిలో యాక్టివిటీ ఉందా లేదా, ఇన్ఫెక్టివా లేదంటే క్యాన్సర్కి సంబంధించిన నాడ్యూల్స్ అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పెట్ సిటీ ఉపయోగపడుతుంది. ఒకవేళ డౌట్ కానీ ఎక్కువ కానీ ఉంటే ఇవి క్యాన్సర్ సంబంధించిన అయ్యిండి వచ్చిన, అక్కడి నుంచి బయాప్సీ చేస్తే క్లియర్ కట్గా మనకు డయాగ్నసిస్ తెలుస్తుంది. సో లంగ్ నాడ్యూల్స్ అనేది ఏంటంటే ఒక బ్రాడ్ టర్ము. వాటిని పూర్తిగా ఎవాల్యుయేట్ చేసుకొని వేటి వల్ల ఈ లంగ్ నాడ్యూల్స్ వచ్చాయని తెలుసుకున్నప్పుడు వాటికి శాశ్వత పరిష్కారం ఇవ్వగలమా లేదనేది చెప్పేదానికి వీలవుతుంది.